సంపూర్ణంగా నాశనమైపోయి సగానికి విరిగిపడి పాలు కంకి దశలో ఉన్నటువంటి మొక్కజొన్న, ఏపుగా ఎరిగినటువంటి మొక్కజొన్న సగానికి విరిగి మరి భూమి మీద పడిపోతే అది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పాలు కంకిగా మారకముందే మొక్కజొన్న పంట సర్వనాశనమైనటువంటి పరిస్థితుల్లో 6 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యవసాయ అధికారి కానీ, ఏ ఒక్క రెవెన్యూ అధికారి కానీ ఆ పంటలు నష్టపోయినటువంటి రైతుల యొక్క పంటలను చూసినటువంటి దాఖలాలు లేవు, నష్టపరిహారం అంచనా వేసినటువంటి దాఖలాలు లేవు. మరి వాటికి ఏ రకంగా నష్టపరిహారం ఇస్తారో ఇవాళ అర్థం కానటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే కరీంనగర్లో జరిగినటువంటి రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సమావేశంలో చెప్పిండు, మా రైతులు బ్యాంకులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు కడతా ఉన్నారు, కానీ రైతుల పంటలు నష్టపోయినప్పుడు ఆ బ్యాంకులు పంటల నష్టపరిహారం ఇవ్వడం లేదు. ఇది చాలా చాకచక్యమైనటువంటి మోసం. ఇది రైతులను దగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ బ్యాంకులు అటువంటి మోసపూరిత విధానాలను సవరించుకోవాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వమే దాదాపు 600 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ నుంచి 600 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి మరి ఫసల్ బీమా యోజన కింద 600 కోట్లకు పైగా రైతుల యొక్క పంటలకు సంబంధించి బీమా కోసం ప్రీమియం చెల్లిస్తే ప్రీమియం తీసుకుంటున్నారు తప్ప రైతుల పంటలకు నష్టం పరిహారం అందించడం లేదు. అంటే కేంద్రమేమో ఆ రకంగా డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తూ ఉంది, ఇక్కడ రైతుల దగ్గర నుంచి బ్యాంకులు ప్రీమియం పేరుతో పంట రుణాలు తీసుకున్నప్పుడు ప్రీమియం తీసుకుంటా ఉన్నారు. 2 రకాలుగా ప్రీమియం మరి ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులు ఏ కాలంలో ఏ సీజన్లో ఎప్పుడు నష్టపోయినా వాళ్ళను పట్టించుకునేటువంటి పరిస్థితి జరగడం లేదు. ఇది కేవలం ఇది సాంకేతిక దోపిడీ, ఇది పేపర్ల మీద పథకాలు చూపించి ప్రజలను మోసం చేసే దోపిడీ తప్ప మరొకటి కాదనేది. కాబట్టి ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, సర్వే నంబర్ల వారీగా నష్టపోయినటువంటి పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే రాబోయే కాలంలో మరి బ్యాంకులపైన ఇన్సూరెన్స్ కంపెనీలపైన తీవ్రమైనటువంటి దాడులు చేసేటువంటి దానికోసం కూడా మేము మరి మా యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నాం. ఈ పంటలకు నష్టపరిహారం చెల్లింపుకు లేకపోతే పంటల సర్వే నష్టం జరిగినటువంటి పంటలను సర్వే చేయడానికి జాప్యానికి నిరసనగా ఈ 16 తారీఖు నాడు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి అవసరమైతే జైలు బరో చేయడానికి కూడా సిపిఐ మరి నిర్ణయం తీసుకున్నది. ఇది స్థానికంగా ఈ జిల్లాకు సంబంధించి మా రైతుల పంటలు ఎండిపోయినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానానికి నిరసనగా 16 తారీఖు నాడు మేము కరీంనగర్ కలెక్టరేట్ ముందు జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత అనేక రోజులుగా దేశంలో ఉన్నటువంటి మిగతా విశ్వవిద్యాలయ మాదిరిగానే ఇవాళ వారణాసి యూనివర్సిటీ కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, మద్రాసులో ఉన్నటువంటి పెరియార్ యూనివర్సిటీ కావచ్చు, అనేక యూనివర్సిటీల్లో ఇవాళ బీజేపీ విశ్వ హిందూ పరిషత్తు తమ యొక్క మతోన్మాదాన్ని, హిందూ మతోన్మాద భావజాలాన్ని చొప్పించడానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి యూనివర్సిటీల్లో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మేటువంటి, వామపక్ష భావజాలాన్ని నమ్మేటువంటి విద్యార్థులు ఆల్రెడీ అన్ని యూనివర్సిటీల్లో నాయకత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో వామపక్ష లౌకిక ప్రజాస్వామిక భావజాలం వెళ్ళినటువంటి విద్యార్థి నాయకుల యొక్క ఆలోచనల మీద దాడి చేసి యూనివర్సిటీలో ఇటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయడం ద్వారా రాబోయే కాలంలో హిందూ మతోన్మాద భావజాలను చొప్పించాలనేటువంటి ఒక సుదీర్ఘ లక్ష్యంతో దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో దాడులను నిర్వహించేటువంటి, నిరంతరంగా దాడులు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ తన యొక్క భావజాలాన్ని అటువంటి కార్యక్రమాన్ని ఎక్కువగా మరి నిర్వహిస్తూ ఉంది.